నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించి లేటెస్ట్గా రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాటిని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అందులో ఒకటి రామోజీరావు గారికి ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్, ఆమెకి ఇద్దరికి కూడా సిఐడి 41A సిఆర్పిసి కింద నోటీసులను జారీ చేసింది. ఈ నెల 16వ తేదీ రామోజీరావు గారిని, 17వ తేదీ శైలజ కిరణ్ని విజయవాడలో సిఐడి రీజనల్ ఆఫీస్కి రమ్మని, విచారణకు రమ్మని నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు వస్తారా రారా అనేది తెలియట్లేదు. ఎందుకంటే గతంలో కూడా రమ్మని నోటీసులు జారీ చేసినప్పుడు వాళ్ళిద్దరు కూడా రాలేదు, దానికి రిప్లై కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ రాకపోతే నెక్స్ట్ టైం ఏం చేయాలనేది కూడా సిఐడి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే కోర్టు ద్వారా వాళ్ళని రప్పించే కార్యక్రమం చేద్దామని అని కూడా సిఐడి అనుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో రామోజీరావు గారింట్లో, శైలజ కిరణ్ గారింట్లో సిఐడి అధికారులు వెళ్ళి విచారణ జరిపారు. అప్పుడు వాళ్ళు సరిగ్గా కోఆపరేట్ చేయలేదని, అనేక ప్రశ్నలకి జవాబులు సరిగ్గా చెప్పలేదని, మధ్య మధ్యలో జ్వరం అని చెప్పి పడుకోవడం, లేకపోతే ఆరోగ్యం బాగలేదని చెప్పి ఏదో కారణం చెప్పి సమాధానాలు చెప్పలేదు అనేది సిఐడి ఆరోపణ. అందువల్ల సిఐడి ఇప్పుడు తమ ఆఫీస్కే రమ్మని నోటీసుల్ని జారీ చేసింది. రాకపోతే కోర్టు ద్వారా నెక్స్ట్ టైము ప్రెజర్ చేయాలి, కోర్టు ద్వారా నోటీసులు ఇప్పించి సమ్మన్స్ ఇప్పించి రప్పించాలి అనేది సిఐడి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇక రెండవ అంశం, రిజిస్ట్రారు చిట్స్ రిజిస్ట్రారు డిప్యూటీ రిజిస్ట్రార్లు 30 జూలైన ఒక నోటీసు అన్ని పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చారు. అందులో మార్గదర్శి చిట్ ఫండ్స్, మార్గదర్శి చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం, తర్వాత డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ ఆంధ్రప్రదేశ్ చట్టం 1999 ప్రకారం ఎట్లా ఉల్లంఘించారు అని ఒక 7-8 అంశాలని వాళ్ళు పేర్కొని, సో మేము ఇప్పుడు వాటి మీద చర్య తీసుకోబోతున్నాం, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మా వెబ్సైట్లో ఈమెయిల్ ఉంది, ఈమెయిల్ అడ్రస్కి మీ అభ్యంతరాలని మెయిల్ చేయండి అని ఒక నోటీసు జారీ చేసింది. దాని మీద మార్గదర్శి తరపున రామోజీరావు గారు, శైలజ కిరణ్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళారు. ఆ కేసు విచారణ జరిగింది. నిన్న వాదనలు అయినాయి. దొమ్మలపాటి శ్రీనివాస్ గారు రామోజీ సంబంధించిన, మార్గదర్శి సంబంధించి మాట్లాడారు. సో ఇద్దరు వాదనలో ప్రధాన అంశాలు ఏంటంటే, ఇలాంటి నోటీస్ ఇచ్చే ఒక రైటు ఈ రిజిస్ట్రార్కి లేదు అనేది మార్గదర్శి చిట్ ఫండ్ తరపున వాదనలు వినిపిస్తే, అసలు సుమోటోగానే విచారణ జరిపే హక్కు సెక్షన్ 48H కింద ఉంది, రిజిస్ట్రార్కి ఉంది. బట్ మేము వాదనలు వినడానికి కూడా, అభిప్రాయాలు వినడానికి కూడా నోటీస్ ఇచ్చాము. ఒకవేళ అది నోటీస్ ఇవ్వడం కరెక్ట్ కాదని ఉంటే నోటీస్ని ఉపసంహరించుకుంటాం. బట్ సుమోటోగా అయితే విచారించే హక్కు రిజిస్ట్రార్కి ఉంటుంది అనేది ఇటు ప్రభుత్వం తరపున వాదనలు. ఇద్దరు వాదనలు విన్నారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి దీన్ని ఆపమని మార్గదర్శి అడిగింది. సో మరి మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఈ నోటీస్కి ఇచ్చిన గడువు 14th ఎండ్ అవుతుంది. ఈ లోపల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమని దొమ్మలపాటి శ్రీనివాస్ గారు అడిగారు. సో మరి కోర్టు అయితే వాయిదా వేసింది, మరి ఇస్తుందా లేదా దీన్ని కంటిన్యూగా చేయమని రిజిస్ట్రార్కి చెబుతుందా అనేది చూడాలి. ఇది బేసిక్గా ఉంది. అయితే ఇక్కడ ఒక పక్క ఈనాడు, ఇంకొక పక్క ఇటుపక్క సాక్షి పరస్పర ఆరోపణలు చేసుకుంటూ దీనికి సంబంధించి వార్తలు రాస్తున్నారు. ఈనాడు పేపర్లో ప్రధానంగా ఏంటంటే మార్గదర్శిని వేధిస్తున్నారని సేమ్ ఓల్డ్ థియరీ చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎవరు కూడా మార్గదర్శి మీద, చిట్ ఫండ్స్ మీద ఎవరు చందాదారులు కానీ సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఇలా వేధించడానికి మాత్రమే ఈ ఎంక్వైరీ చేస్తున్నారనేది మార్గదర్శి ఆరోపణ.
దానికి సిఐడి వాళ్ళ అధికారులు 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు. ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా కూడా చట్ట ఉల్లంఘన జరుగుతున్నప్పుడు విచారించాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ మీద, ప్రభుత్వం మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే శారద చిట్ ఫండ్స్ అనేది దేశంలోనే అతిపెద్ద స్కామ్లలో ఒకటి. దాదాపు 17 లక్షల మంది సబ్స్క్రైబర్ని అది ముంచింది 2013లో. అప్పుడు కూడా శారద చిట్ ఫండ్స్ మీద ఎవరు కూడా ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదు. అది ఫైనల్గా ఒకేసారి టోపీ పెట్టింది. అట్లాగే అగ్రిగోల్డ్ ఒకటి, అగ్రిగోల్డ్ కూడా ఎవరు కంప్లైంట్ చేయలేదు. చివరికి 32 లక్షల మంది మీద ఆ ప్రభావం పడింది, 32 లక్షల మంది నష్టపోయారు. అట్లాగే చార్మినార్ బ్యాంక్ కానీ, ప్రొడెన్షియల్ బ్యాంక్ కానీ, తర్వాత అంతకుముందు కృషి బ్యాంక్ కానీ, ఇలాంటి అనేక సంస్థలు ప్రజల నుంచి ఏ కంప్లైంట్ లేకపోయినా కూడా ఒక్కసారిగా దివాలా తీసాయి. సత్యం గురించి కూడా రాశారు వాళ్ళు, సత్యం కంప్యూటర్స్. సో ఇలాగా ప్రజల నుంచి రానంత మాత్రాన చట్టాలని ఉల్లంఘించచ్చా అనేది ఒక పెద్ద ప్రశ్న నడుస్తుంది. మొన్ననే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా మీటింగ్ పెట్టి ఏ చట్టాన్ని కూడా రామోజీరావు గారు పాటించలేదు, ఒక్క చట్టాన్ని కూడా ఆయన ఫాలో కాలేదు, అసలు ఏ చట్టం ప్రకారం మార్గదర్శి చిట్ ఫండ్స్ని నడుపుతున్నారనేది ఇప్పటివరకు ఆయన చెప్పట్లేదు అనేది ఆయన కూడా ఆరోపించారు. రెండోది, మార్గదర్శి తరపున రామోజీరావు గారు చాలా ప్రముఖమైన లాయర్లను పెట్టుకోగలరు, ఆ లాయర్లు ఈ కేసుని ఎప్పటికి కూడా తెగకుండా నడిపించేసి మూయించేయగలరు అనేది కూడా ఆయన చెప్పారు. ప్రభుత్వాల కంటే కూడా రామోజీరావు గారు స్ట్రాంగ్ అనేది ఉండవల్లి చాలాసార్లు చెప్పారు. మొన్న కూడా చాలా సుదీర్ఘంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు, నేను చనిపోయే వరకైతే ఈ కేసు ఏమి కాదని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే ఇట్లాంటి కేసుల్లో త్వరగా విచారణ జరిగి ఒక తీర్పు రావడం అనేది జరగదు. ముఖ్యంగా ఆయన చెప్తున్నట్టుగా ప్రముఖ లాయర్లు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేయిస్తూ ఉండగలరు. ఈ లోపల తమను వేధిస్తున్నారని మీడియాలో మార్గదర్శి తరపున రామోజీరావు గారు ప్రచారం చేస్తున్నారు. సో ఉండవల్లి గారు చెప్పేది ఏంటంటే, రామోజీరావు గారు 2 అవతారాలు ఎత్తారు, ఒకసారి వ్యాపారవేత్త అవతారం, రెండోసారి మీడియా టైకూన్ అవతారం ఎత్తారు. ఆయన వ్యాపారాలలో అక్రమాలు జరుగుతుందని కానీ ఎవరైనా ఆరోపిస్తే ఇమీడియట్గా ఆయన మీడియా అవతారం ఎత్తి మీడియా స్వేచ్ఛ గురించి, మీడియా మీద దాడి అని చెప్పి దాన్ని వక్రీకరిస్తారు అని ఉండవల్లి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నోటీసులు ఇస్తే ఈ నోటీసులకి స్పందించి వాళ్ళిద్దరూ వస్తారా రారనేది పెద్ద ప్రశ్న. ఖచ్చితంగా వచ్చే అవకాశం లేదనేది చాలామంది చెప్తున్నారు. వచ్చే అవకాశం లేనప్పుడు సిఐడి కోర్టుకి వెళ్తుందా, కోర్టు మరి దీన్ని ఎలా చూస్తుంది అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.